ఏ వెంకటేశు, పందుదాన్ని పొలంలో ఏం చేస్తున్నావు? పొలం నీళ్ళు కట్టడానికి వచ్చాము బాబాయ్. అరా అబ్బాయి, బాగుండవా? బాగున్నాను బాబాయ్. అది కాదు వెంకటేశు, ప్రతి సంవత్సరం సెలవులకు వచ్చినప్పుడు అంతా పిల్లల్ని నిన్ను చూపించి బడికి వెళ్ళమని చెప్పేవాళ్ళని. ఇప్పుడు అదే పిల్లలు వ్యవసాయం చేయడం, వ్యవసాయం చేయడానికి అంత చదువు అవసరమా అని అడుగుతున్నారు. అంతా నీ వల్లే వల్ల. మరి కాక ఇంత చదువు చదివి వ్యవసాయం చేయడం బాగుందా నీకు? అదేంటి బాబాయ్, ఇక తప్పు చేసిన అంటావు? చెరువుల్ని పొలాలలో చెరువులు చేసి పాడు చేసి తప్పు, కానీ నా పొలాలనే పండించుకుని తప్పే ఉంది బాబాయ్. మరి తప్పు కాక ఏం చదువుకున్నావు? ఎంఎస్ అగ్రికల్చర్ బాబాయ్. మీ అన్నోళ్ళు? ఒకన్నా బీటెక్, ఒకన్నా బీఎస్సీ. డిగ్రీ చదివిన మీ అన్నయ్యలే విదేశాల్లో ఒకరు కెనడాలో ఒకరు అమెరికాలో ఉన్నారు. నువ్వు అంత చదువు చదివి పొలం గట్ల మీద మట్టి పిసుకుంటా ఉన్నావు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళొచ్చు కదరా. అక్కడికి ఏం చేయాలి బాబాయ్? నెల నెల జతం వచ్చింది కదా. అక్కడికంటే ఇక్కడే వస్తుంది కదా ఎక్కువ. అబ్బాయి కాళ్ళు పేగుతున్నాయి, అటు కూర్చొని మాట్లాడుకుందారా. కాదరా అబ్బాయి, నువ్వు చదివిన చదువుకి విదేశాల్లో ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ నొక్కోక ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ తోలుతానంటావు ఎందుకు? కాదు బాబాయ్, అక్కడ మన ఇళ్ళలో ఏసీలు ఉండవా, అక్కడ ఎండ్లు ఉండవా, అలా అంటావేంటి బాబాయ్? ఏసీ రూమ్లో కంప్యూటర్ తొక్కినా, పొలం గట్ల మీద తాటర దున్నినా, మనకు మూడు పూట్ల నాలుగు ఏళ్ళు నోటకి వెళ్ళాలి, రెండు కంటికి నిద్ర ఉండాలి. అలా గడిస్తేనే ఒకరోజు గడుస్తుంది బాబాయ్. అది దానికి అక్కడుంటే ఏంటి, ఇక్కడుంటే ఏంటి? 25 ఏళ్ళు ఇక్కడ జ్ఞానం సంపాదించి 60,000 విదేశాల్లో డబ్బు సంపాదిస్తే బాగా బతికినట్ట బాబాయ్. అక్కడుంటే ఒకడి కింద నా చెయ్యి ఉంటుంది, ఒకడి కింద నేను బతకాలి. ఇక్కడ ఉంటే నేను 10 మందికి కాదరవుతా, 10 మందికి పని కల్పించగలను. నా చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది బాబాయ్. అందుకే అలా బతకడం నాకు ఇష్టం బాబాయ్. అది కాదు అబ్బాయి, మన వెంకటరెడ్డి పిల్లలు ఫారెన్లో ఉంటే లక్షలు సంపాదిస్తున్నారు కదా బాబాయ్. మొన్న వెంకటరెడ్డి బాబాయ్కి బాలేకుంటే నేను వెళ్ళి చూపించి బాగా చేయించి ఇంటికాడ వదిలిపెట్టాను బాబాయ్. అవునా? ఇలాంటి దుస్థితి నా తల్లిదండ్రులకు పట్టకూడదు బాబాయ్. అందుకే నేను మన ఊర్లోనే ఉంటూ మా అమ్మ నాన్న బాగా చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటాను బాబాయ్. నీ ఆలోచన బాగుందిరా. కాదు అబ్బాయి, నీ చదువు తగ్గ ఉద్యోగం ఎదుర్కొని మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవచ్చుగా, వ్యవసాయమే ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఈ రోజుల్లో ఒక ఇంజనీర్ తన కొడుకు ఇంజనీరే కావాలనుకుంటున్నాడు, ఒక డాక్టరు తన కొడుకు డాక్టరే కావాలనుకుంటున్నాడు, కానీ ఏ రైతు కూడా తన కొడుకు ఒక రైతు కావాలనుకోలేదు బాబాయ్. ఇలా అనుకుంటే మన దేశంలో 120 కోట్ల మందికి అన్నం పెడితే ఎవరు బాబాయ్? బాబాయ్, ఒక రైతు తన కొడుకు రైతు కాకూడదు అనుకుంటే కరెక్టే బాబాయ్, కానీ ప్రతి రైతు ఒక తన కొడుకు రైతు కాకూడదు అనుకుంటే తప్పే బాబాయ్. బాబాయ్, ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా వాళ్ళు వృత్తి చేసేది కడుపు నింపుకోవడం కోసం బాబాయ్. ఆ కడుపు నింపేది రైతే బాబాయ్. అందుకే నేను వ్యవసాయం చేస్తాను బాబాయ్. అవునరా అబ్బాయి, వ్యవసాయించుకోవడం బాగానే ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే రైతులకి పెట్టుబడులు ఎక్కువైపోయాయి, దిగుబడులు తక్కువైపోయినాయి, అందువల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? నువ్వెందుకురా వ్యవసాయం చేయడం? ఎందుకే బాబాయ్, రైతుల ఆత్మహత్యలు తగ్గించాలని మన వ్యవసాయంలో తక్కువ ఖర్చులతో ఎక్కువ ఆదాయాలు పొందే విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను బాబాయ్. అవునరా అబ్బాయి, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంది? ఏం లేదు బాబాయ్, మీరు చిన్నతనంలో చేసిన పాత పద్ధతిని నేను మళ్ళీ చేస్తున్నా. అంటే వేసు దుక్కులు తీయడం, గట్ల మీద మంటలు పెట్టడం, విత్తన శుద్ధి చేయడం, కాలిబాటలు చేయడం, పక్షి స్థావరాలు ఉంటాయి కదా గట్ల మీద ఏర్పాటు చేయడం, ఎర్ర పంటలు బాబాయ్, బంతి పంటలు, ఆవత పంటలు ఇలాంటివి మనం బయట ఏర్పాటు చేయడం, రక్షా పంటలు బాబాయ్, మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలు మన గొట్ల మీద గెనెలమ్మ వేయడం, నారెస్ట్ కంపోస్ట్ అంటే ఎరువులు తయారు చేసుకొని మన పొలంలో వాడుకోవడం బాబాయ్. చివరగా మన చుట్టుపక్కల లభిస్తాయి చూడు వేపాకు, ఆజోలవాకు ఇలాంటి ఆకులతో మంచి కషాయాలు తయారు చేసి మన పొలానికి పిసిగారు చేసుకోవడం బాబాయ్. ఇది ఇలా చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు, మా పొలం కూడా బాగుంటుంది బాబాయ్. వానపాములు వచ్చి బాగుంటుంది బాబాయ్ పొలం కూడా. ఇలా పురుగు మందులు రసాయనాలు వాడకపోవడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా చాలా తగ్గిపోతుంది బాబాయ్. ఇలా వేస్తున్న నేను ఆహారం పండించి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆ పంట తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బాబాయ్. అవునరా అబ్బాయి, ప్రకృతి వ్యవసాయం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? నేను రైతునయ్యి రైతు విలువ తెలియనందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. నువ్వు రైతు విలువ తెలిసినోడు రైతువైనందుకు గర్వపడుతున్నాను రా. వ్యవసాయ పద్ధతులు బాగున్నాయి, నేను కూడా చేస్తాను. అరే ఇంటికి వెళ్దామా?
మన దేశానికి కోహినూరు వజ్రం కోల్పోయామని చెప్పి మనందరం చాలా బాధపడుతున్నాము. కానీ మన గ్రామాల్లోనే ఇలాంటి వెంకటేష్ లాంటి కోహినూరు వజ్రాలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గుర్తింపు కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం, ప్రకృతి వ్యవసాయ విధానం, అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలని మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ప్రవేశపెట్టేందుకు సహాయం చేసిన మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ విజయ్ కుమార్ గారికి మనందరం కూడా వ్యవసాయదారులం కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ అధికారులు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజున నీడ్ ఆఫ్ ది అవర్ ప్రస్తుతం మనకు కావాల్సింది వ్యవసాయం సాగులో ఖర్చులు తగ్గించుకోవాలి, రైతులు ఏదైతే ఆత్మహత్యలు బాట పడుతున్నారో దాని నుంచి మనం బయటకు రావాలి, సాగు ఖర్చు తగ్గించుకొని దిగుబడులు పెంచుకొని మంచి ఆదాయాలను పొందాలి, అలాగే పొడమి తల్లి నేల దాని సహజ స్వభావాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి, వాతావరణ కాలుష్యాన్ని మనం అరికట్టాలి. ఎందుకంటే ఈ రోజున చూస్తే మనం ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు ఎండ కాస్తుందో అనేది ఒక విపరీతమైన వాతావరణ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. దాని నుంచి మనం బయటపడాలంటే ఒకే ఒక మార్గం ప్రకృతి వ్యవసాయం. అలాగే ఈ రోజున మనం చూస్తే ప్రతి మనం తినే ఆహార పదార్థాల్లో, ప్రతి ఆహార పదార్థంలో ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్నందువల్ల అవి తిన్న మన ఆరోగ్యాలు పాడైపోవడం, చాలామంది రకరకాల అనారోగ్యాలతో బాధపడడం, ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి వీటికన్నిటికీ బయట పడాలంటే ఒకే ఒక మార్గం ప్రకృతి వ్యవసాయం, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గంగా దీన్ని మన ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో, ప్రతి క్లస్టర్లో కూడా ఒక 300 మంది రైతుల్ని, జిల్లాకు ఒక 3000 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఇలాంటి వెంకటేష్ లాంటి మన ఆదర్శ రైతులు లాంటి ఇలాంటి ముందుకొచ్చిన ఔత్సాహిక రైతులు, అతను వ్యవసాయ పట్టభద్రుడు అయ్యుండి కూడా మరి వ్యవసాయం ఉద్యోగానికి వెళ్లకుండా అదే గ్రామంలో ఉంటూ అక్కడ ఉండే గ్రామంలో ఉండే వ్యవసాయదారులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదారులుగా పనిచేస్తూ, మాకు కూడా వ్యవసాయ శాఖకు కూడా అతని సహాయ సహకారాలు అందుబాటు చేసుకుంటూ ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళి అటు రైతుకి, ఇటు దేశానికి, ఇటు ప్రజానీకానికి అందరికీ ఒక మంచి జరిగే ప్రయత్నానికి అందరూ నాంది పలకాల్సిందిగా నేను కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై జై కిసాన్, జై జై కిసాన్.